జంట, అదే పార్క్ లో ఫ్లవర్స్ గా మారిన మరో జంట. ఈ జంట ప్రేమ కథల గురించి జంటగా చెప్పడానికి ఈ జంట రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ హై ఫర్ ఆది అండ్ రైజింగ్ రాజు. చెప్పు, నచ్చావులే హీరోయిన్ మాధవిలత? ఆది నచ్చావులే హీరోయిన్ మాధవిలత? ఎందుకలా పిలుస్తున్నావు? ఈ మధ్య పాలిటిక్స్ లోకి వెళ్ళావుగా, చేసిన సినిమాలు గుర్తున్నాయో లేదో అని. అవును, నువ్వెందుకు పాలిటిక్స్ లో చేరలేదు? వద్దామన్న టికెట్ అడిగా. ఇచ్చారా? ఇచ్చారు. అలా వేయకుండా సినిమా టికెట్ ఇచ్చారు. బాగా చలిగా ఉంది, కొంచెం దగ్గరకు వస్తే వేడిగా ఉంటది కదా. ఇలా అనుకో. ఏంటి ఇలా అనుకోవడానికి నేను పిలిచింది? ఇలాంటిదే వేడిగా రావాలని ఫ్యాన్ కి స్వెటర్ వేసిందంట. ఫ్యాన్ కి స్వెటర్ వేసిందంట. కొంచెం జరుగు, కొంచెం జరగ, ఇంకొంచెం. అబ్బా, ఇంకెంత జరగాలి? యూట్యూబ్ లో మనం ఏదో ఒకటి రాసే వరకు జరగాలి. జస్ట్ జరిగితేనే రాసేస్తారా? ఏం జరగకుండానే రాస్తున్నారు. అవును, ప్రేమించుకోవాలంటే ఇద్దరు టేస్టులు కలవాలి కదా. ఎందుకు కలవలేదు? నీకు ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. నాకు కూడా. నీకు ఇష్టమైన కలర్? వైట్. నాకు కూడా. నీకు ఇష్టమైన డ్రెస్? లంగమోని. నాకు. అంటే నాకు కూడా అలాంటి వేసుకున్న వాళ్ళంటే చూడటం ఇష్టం అన్నమాట. అవును, మన ఇద్దరం ప్రేమించుకుంటే నువ్వు నన్ను చూడాలి, లేదా నేను చూడాలి. ఆవిడ ఎందుకు మన వైపు చూస్తుంది? అంటే ఆవిడ మనకు బాగా కావాల్సిన మనిషి, ఆవిడ అలాగే చూస్తుంటది. అంటే అంటే చెప్పాలంటే నీకు ఎలా చెప్పాలి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అదేంటి ఇదేంటి? ఇది నువ్వు నాతో ఉండడం కోసం, ఇది నువ్వు వెళ్ళాక నాతో ఉండే వాళ్ళ కోసం. పొడుస్తా. దీన్ని ఏమంటారు? దీన్ని కొంతమంది కవర్ అంటారు, కొంతమంది ఫ్లవర్ అంటారు. నా చెవిలో ఫ్లవర్ అంటారు. సరేగా నాది, నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. వాళ్ళిద్దరు ఎవరు? అలా ఆవిడ స్కిట్ అయిపోయిన తర్వాత వడపప్పు పెడుతుంది, ఆయన పానకం పోస్తుంటాడు, పానకం పోస్తుంటాడు. వీళ్ళందరి గురించి వదిలేసేయి. ఏదేం జరిగినా సరే నేను జీవితాంతం నీతోనే ఉంటాను. స్కిట్ అయిపోయిన తర్వాత కూడా ఇదే మాట మీద ఉండాలి మరి. ఇది ఇది స్కిట్ లో లేదు కదా. కొన్ని అంతే పడుతుంది, చెప్పకూడదు. ఇంకా ఈ పార్క్ ఎంతమంది వస్తారో కూర్చో, చూస్తా ఉన్నా. ఆ పాట మీద ప్రేమే పోయింది నాకు. మీరు నచ్చాల సినిమాలో హీరోయిన్ కదా? మీరు చచ్చేవాళ్ళ సినిమాలో హీరో కదా? అవన్నీ కాదు గాని, నువ్వు నా అందం చూసి ప్రేమించావా, నా మొత్తం రూపం చూసి ప్రేమించావా? అవి లేకపోయినా ఉన్నాయనుకుని నీ ధైర్యం చూసి ప్రేమించాడు. నిన్ను చూస్తుంటే అందమామను చూస్తున్నట్టు, నిన్ను చూస్తుంటే తాజ్ మహల్ చూస్తున్నట్టుంది, జడ్జలకు మాత్రం ఛానల్ చూస్తున్నట్టుంది. ఎవరు ఏమన్నా సరే మన ప్రేమ కోసం ఊర్లు దాటుతాం, రాష్ట్రాలు దాటుతాం, జిల్లాలు దాటుతాం. ముందు వాడిని ఎవరో పట్టుకోకుండా రోడ్డు దాటమని, ఆ తర్వాత దాటు తిరిగా. శాంతి, మన ప్రేమకు చిహ్నంగా ఆ బెంచ్ మీద మన పేర్లు చెక్కుదామా? ఏమని చెక్కుదాం? చెక్కాలి అవసరం, బొక్క అని చెక్కండి, బాగుంటుంది. సరే కానీ శాంతి, నేను సరదాగా కొన్ని పోజులు పెడతాను, నువ్వు స్టిల్స్ తీస్తావా? అలాగే. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్. ఈ పోజ్ని ఏమంటారు? కాటి కాలు కాపడం అంటారు, కాటి కాలు కాపడం అంటారు. ఎక్స్క్యూజ్ మీ,
ఇదేలా ఉంది, పట్టేసింది పట్టుకొని లేపండి అన్నట్టుందిరా. మీ పేరేంటండి ఇంతకి? లోలాకులండి, రాలిపోయిన ఆకులను పెట్టుకోవాల్సిందిరా. మీ కథ ఏంటి ఇంతకి? ఏమండి, మేము ప్రేమించుకున్నాం అండి, పెళ్లి చేసుకుందాం అని వచ్చాం, ఇక్కడ ఎవరో మాకు తెలియదండి. అరే మీరు తెలియదు, నేను చేస్తాను, మీ పెళ్లి ఏముంది అందులో? మీరు చేస్తారండి, అక్కడ ఒక వెంకట అనేవాడు నన్ను ప్రేమిస్తానని చెప్పి నేను వెంటబడుతున్నాడు. ఇటు పక్క రాజు, ఇటు పక్క వెంకట్, అసలు ఇద్దరు అదృష్టవంతులు ఎవరు నాకు అర్థం అవుతుంది. నువ్వేం భయపడకు, రాజు నిన్ను పెళ్లి చేసుకుంటాడు, వెంకట అనేవాడు అదృష్టవంతులు అవుతాడు, నేను చూసుకుంటా కదా పద. ఎలాగ పెళ్లి చేస్తాను అన్నారు కాబట్టి కొంచెం గ్లామర్ కోసం బ్యూటీ పార్లర్. ఓనర్ ఎక్కడ? దుమ్ము ధూళి. అందులో నుంచి వచ్చినవాళ్ళరా? ఎక్కండి ఎక్కండి. నాకు కూడా ఒక కుర్చీ వేయండి. ఇక్కడ అక్కడ అదే వచ్చిన దగ్గర నుంచి మీరు చూపించండి అక్కడ ఉంటే. మేడం నీళ్ళు చల్లమంటారా? ఎందుకు మొత్తం మొహం అంతా కళ్ళి అభిజలు ముగ్గేయరా? మీకు ఏం చెయ్యాలి? ముందు హెయిర్ కి ఆయిల్ రాయండి. ఓకే. ఆ తర్వాత ఫుల్ గా హెయిర్ ఆయిల్ తో హెయిర్ వాష్ చేయండి. ఆ తర్వాత విగ్ తీసి ఆర పెట్టండి. నా హెయిర్ ని ఇలా అలా కొంచెం పైకి లేపావనుకో, మనోగారు రాములో రాములో అని పాడినట్టుగా ఉండాలి. కొంచెం దాన్ని పైకి లేపిందని తిప్పండి. పాములో పాములా అయ్యా, నీకు దండం, వెళ్ళి అక్కడ కూర్చుని బుక్ చదువుకుండా కూర్చో. సార్ మీరు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి, కళ్ళు మూసుకుని. ఓకేనా? జాతస్య హిద్రువు మృత్యుహు మృత్యుహు. ఇదిగో ఈ పౌడర్తో టచ్ చేసుకుంటే ఎలా ఉంది? ఏలియన్కి ఏషియన్ పెయింట్ వేసినట్టే ఉంది ఈ బొమ్మ. రెడీ అయిపోయాం, ఆ పెళ్లి ఏదో చేసేస్తే. మీరు రెడీ మొత్తం రెడీ అండి? అవునండి, మా పెళ్లి చూడాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డాడండి. మరి ఎక్కడ ఉన్నాడో ఏంటో. ఆయన ఉన్నాడా? ఆయన ఉన్నాడా? వచ్చారా? ఎందుకండి అలా అంటారు? చందమామలో కూడా మచ్చ ఉంటది, సత్తుకుపోవాలి. చందమామలో మచ్చ ఉంటే పర్లేదురా, మచ్చే చందమామ అంతుంటే మాకెందుకు బొక్క. ఎక్కడికి వెళ్ళారు నువ్వు అసలు? నేను టీమ్ లీడర్ని, మీరు నిన్న కాకమని వచ్చారు. నువ్వు టీమ్ లీడర్ అని నువ్వు చెప్పేటప్పుడు, స్కిట్లు అన్నీ అయ్యాక స్టేజ్ ఎక్కేటప్పుడు తప్ప మామూలుగా తెలియట్లేదురా అయ్యా. నాన్నగారు నా పెళ్లి చేసిన అతను ఇతనేనండి. నేనండి. కాళ్ళు పట్టుకుంటాను, నువ్వే చెయ్యాలి. నీ కాళ్ళు పట్టుకుంటా నువ్వేం చేయగరా కాసేపాకు. మీరు కూర్చోండి, చెప్తా. అమ్మా నువ్వు నీ ఫ్యూచర్ గురించి ఏం భయపడద్దు, వీడు జీవితాలను నిలబెడతాడు. వీడు ఆడియన్స్ను పడుకోబెడతాడు. పెళ్లి గురించి నువ్వేం టెన్షన్ పడకు, జీలకర్ర బెల్లం తల మీద పెట్టాలి, నెయ్యి తీసి వామకుండంలో పెట్టాలి, తర్వాత గొయ్యి తీసి అని పడుకోబెట్టాలి. ఆది, మన పెళ్ళి ఎప్పుడు? స్కిట్ అయిపోయి ఇటు నుంచి వెళ్ళమే కాసేపాకు. స్కిట్లో లేని సరే సరే, నీ పెళ్ళి నేను చేస్తా కదా, ఎవడో వస్తాడో నేను చూస్తా, కూర్చో. ఎవడైనా ముందుకు వచ్చాడనుకో దీనికి ముద్దు పెట్టేస్తా. కొంచెం ముందుకెళ్తే అదే పెట్టేస్తుంది. నా పక్కన కొండంత అండ ఉంది. అండ కాదు, కొండే ఉంది. ప్రతి వ్యక్తికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ కి ఏదైనా కోపం వస్తుంది, కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి స్కిట్ కి ఒక చెక్ ఉంటుంది, ఆ చెక్ మీద సైన్ ఉంటుంది, అది పెట్టకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో దండరేఖ చూసావా? ఏంటది దండరేఖ? దండరేఖ కాదురా, దండరేఖ నీకు ఒక్కడికే ఉంటది అది. నీ పెళ్లి గుళ్ళొచ్చేసి నిన్ను విజిల్ కొడతా. ఎందుకు నీ ఒళ్ళో చేసి గంట కొట్టరా? కొడతానంటే వీడు పెళ్లి చేసుకు, వాడు ఎవడు రాడు అసలు? ఆవేశాలకు పోవద్దు బాబు. నువ్వు ఈ టైంలో రావద్దు బాబు. వాడు ఉన్నంత రోజు నువ్వైతే పెళ్లి కాదు, వాడిని వేసేస్తే నీ పెళ్లి అయింది. పొడిచే చెప్తా, నువ్వు సూపర్ రా, మామూలు కాదు. హలో ఆ కమిషనర్ గారు వచ్చేయండి, ఇక్కడ స్పాట్ లో పట్టేసుకున్నా. ఇదేంటి రెండు మంటలు చేసింది? వెరీ గుడ్, అది నేరస్తులు స్పాట్ లో పట్టుకున్నావు, నీ ఎస్ఐ జాబ్ లో మళ్ళీ జాయిన్ అయిపో. అమ్మయ్య థ్యాంక్ యూ సార్. ఏంటి నీ ఎస్ఐ జాబ్ కోసం నాతో మంటలు చేయించావా? మరి జాబ్ ఉంటేనే పెళ్లి చేస్తామన్నారు, ఎస్ఐ జాబ్ థ్యాంక్ యూ. మనది అయిపోయిందా? మరి ఏంటి నా పరిస్థితి? ఏ లేదు, వాళ్ళు ఒకటి వేస్తారా, దానికి మంచి ఎక్స్ప్రెషన్. రాములా రాములా నన్న
రోజా గారు ఎలా అనిపించింది పంచల వర్షం? ఎప్పుడు ఉండే పంచల వర్షమే, కానీ ఈ మధ్య ప్రతి స్కిట్ కి కొంచెం గ్లామర్ ని యాడ్ చేస్తున్నారు. బాగుంది అది, చాలా బాగుంది. అండ్ మాధవీలత గారు, హాయ్ రోజా గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మీ ఎంట్రీ కూడా గ్లామర్ ని యాడ్ చేసింది జబర్దస్త్ కి, చాలా బాగుంది. సంచులతో పంచులు రెడీ చేసుకుని ఆది గారు, మాధవీలత గారు ఎంట్రీలో కూడా ఆవిడ వేస్తుంది పాపం, మధ్యలో స్కిట్ లో వేస్తున్నారు మీరు, పరదేశి పాపం వేస్తుంటే కరెక్ట్ గా దానికి ఆన్సర్ దొరికేటప్పటికి మాట్లాడలేని పరిస్థితి. రాజు గారు అటు ఎనర్జీ సార్, ఏం డాన్స్ అండి మీరు, సూపర్, థ్యాంక్ యూ సార్, ఎక్స్ట్రానరీ స్కిట్.